Welcome back to my channel Focus Italy. ఈ రోజు నేను మీ ముందుకి కొన్ని హెయిర్ టిప్స్ తో వచ్చాను. ఈ హెయిర్ టిప్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గాని ఫాలో అయ్యే ప్రాసెస్ గాని చాలా ఈజీ అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీ కిచెన్ లో ఖచ్చితంగా దొరుకుతాయి. అంత ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే నేను చెప్పబోతున్నాను అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు లేవు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నేను చెప్పబోయేది ఏంటి అంటే హెయిర్ కి ఆయిల్ ఎలా అప్లై చేయాలి అని. అందరికీ తెలుసు హెయిర్ కి ఆయిల్ ఎలా అప్లై చేస్తారో, జస్ట్ స్కాల్ప్ దగ్గర రాసుకుని అలా ఎండ్స్ వరకు అప్లై చేసుకుంటారు. బట్ అది కాదు ప్రాసెస్, దానికి వేరే ప్రాసెస్ ఉంది, అది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో చూద్దామా ఆ ప్రాసెస్ ఏంటో. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో ఆ ఆయిల్ తీసుకోండి. నెక్స్ట్ నిమ్మకాయ కావాలి హాఫ్. సో ఇప్పుడు మీ హెయిర్కి తగ్గట్టు కొంచెం ఆయిల్ తీసుకోండి. నాది కొంచెం మీడియం హెయిర్ కాబట్టి నేను ఎక్కువ ఆయిల్ తీసుకుంటున్నాను. దీనిలో హాఫ్ లెమన్ ఏదైతే ఉందో దాన్ని స్క్వీజ్ చేయండి. ఓకే, దీన్ని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇది ఏదైతే మిక్సర్ చేశానో దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, మనం లెమన్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, లెమన్ తీసుకున్నాం కదా. సో సిట్రిక్ యాసిడ్ మీరు డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేస్తే స్కాల్ప్ పాడవుతుంది, దట్ టు వైట్ హెయిర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకని నేను లెమన్ని ఆయిల్లో మిక్స్ చేశాను. ఆయిల్లో మిక్స్ చేయడం వల్ల మీకు డాండ్రఫ్ రాకుండా అది కాపాడుతుంది, ఈ మిక్చర్ ఏదైతే మనం ప్రిపేర్ చేసామో అది. సో నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఫస్ట్ ఆయిల్ అప్లై చేసేటప్పుడు ప్రాసెస్ చెప్తున్నాను. కొంచెం ఆయిల్ తీసుకోండి మిక్స్ చేశాక. మీరు గోరుతో కాకుండా ఫింగర్ టిప్స్ ఉంటాయి అంటే ఇక్కడ ఈ పార్ట్, దీంతో మీరు ఇక్కడ ఇలా మసాజ్ చేసుకోవాలి. సో అలా స్కాల్ప్ నుంచి కిందకు చేస్తూ ఉండాలి సర్కిల్లో. మనం స్కాల్ప్ నుంచి ఎందుకు మసాజ్ చేస్తామంటే హెయిర్ ఎప్పుడు స్కాల్ప్ నుంచే పెరుగుతుంది. సో మనం స్కాల్ప్ నుంచి మసాజ్ ఖచ్చితంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఎండ్స్లో ఫస్ట్ అప్లై చేసుకోండి స్కాల్ప్ అయ్యాక. ఎందుకంటే మన హెయిర్ లాస్ అయ్యేది ఎండ్స్ నుంచి. సో ఎండ్స్కి కూడా ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది అయ్యాక కొంచెం ఆయిల్ తీసుకోండి. హెయిర్ని ఫ్లిప్ చేయండి, ఇలా చేసి ఈ పార్ట్లో మీరు మసాజ్ చేయండి. హెయిర్కి మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి మీకు హెయిర్ లూజ్ అవ్వకుండా అది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఏ పార్ట్స్ మనం ఆయిల్ అప్లై చేయకుండా వదిలేసామో అన్ని పార్ట్స్కి మీరు అప్లై చేసుకోండి. ఈ ప్రాసెస్ని మీరు హెయిర్ డీటాంగిల్ అంటే చిక్కులు తీసిన తర్వాత మీరు ఆయిల్ అప్లై చేస్తే మీ హెయిర్ ఇంకా బాగుంటుంది. ఈ ప్రాసెస్ మీరు ఎప్పుడు ఫాలో చేయాలి అని అంటే, మీరు రేపు హెడ్ బాత్ చేస్తారనగా ఓవర్ నైట్ అయినా ఉంచుకోవచ్చు, లేదా హెడ్ బాత్కి 1 అవర్ ముందైనా మీరు అప్లై చేసుకోవచ్చు. నేను
నేనైతే దీన్ని ఓవర్ నైట్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నైట్ మనం పడుకునేటప్పుడు మనం ఏం పని చేయం, సో బ్లడ్ సర్క్యులేట్ అవ్వడానికి దానికి కావాల్సిన టైం అంతా మనకి నైట్ టైం దొరుకుతుంది. అండ్ ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను, మీరు ఎప్పుడైతే రాత్రి పడుకుంటారో ఖచ్చితంగా మీరు జడ వేసుకుని పడుకోండి. లూజ్ హెయిర్తో పడుకుంటే చాలా ఎక్కువ హెయిర్ లాస్ జరుగుతుంది, ఇది మాత్రం మర్చిపోకండి. సో ఇప్పటివరకు ఆయిల్ ఎలా అప్లై చేయాలి అనేది చూసాం, సో నెక్స్ట్ హెడ్ బాత్ ఎలా చేయాలి, హెడ్ బాత్ చేయడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది, అది ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం. హెడ్ బాత్ ఎలా చేస్తాం, నార్మల్గా షాంపూ తీసుకుంటాం, ఇలా ఇలా జస్ట్ పైనుంచి కింద వరకు ఇలా షాంపూ అప్లై చేసేస్తాం, హెయిర్ వాష్ చేసేసుకుంటాం, అదే కదా అందరూ చేసేది. కానీ కాదు, నేను ఇప్పుడు మీకు ప్రాసెస్ చెప్తున్నా. షాంపూ మనం యూజ్ చేస్తాం కదా, ప్రతి షాంపూలో మ్యాక్సిమం కెమికల్స్ ఉంటాయి, కెమికల్ ఫ్రీ షాంపూస్ మీకు దొరికితే కనుక చాలా మంచిది, మీరు అవి యూజ్ చేసుకోండి. నేనైతే ట్రెస్మే వాడుతున్నాను బయోటిక్, నా హెయిర్ టైప్కి ఇది సూట్ అవుతుంది. అందరి హెయిర్ టైప్స్కి ఒకటే షాంపూ అవుతుంది అని నేను చెప్పలేను, డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ టైప్స్కి డిఫరెంట్ డిఫరెంట్ షాంపూస్ సూట్ అవుతాయి. ఇంకొకటి ఏంటి అంటే మీరు షాంపూస్ని కంటిన్యూగా చేంజ్ చేస్తూ ఉండాలి. సో మీకు వాఫ్ స్కిన్ కేర్ షాంపూ అని చెప్పి ఒకటి ఉంది, దాని రిజల్ట్స్ చాలా బాగున్నాయని చెప్పి నేను విన్నాను. నా హెయిర్ టైప్కి అయితే అది సూట్ అవ్వట్లేదు, సో నేను అందుకే అది యూజ్ చేయట్లేదు. నాకైతే ట్రెస్మీ చాలా సూట్ అయింది, సో ఇదే వాడుతున్నాను. ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చెప్తున్నా. మనం స్నానం చేసే ముందు కొంచెం వాటర్ తీసుకోవాలి, మగ్గులో తీసుకుని దానిలో కొంచెం షాంపూ మిక్స్ చేయండి. దాన్ని ఇలా కలపండి, ఆ షాంపూ అంతా మీకు వాటర్లో మిక్స్ అవ్వాలి. ఇలా కలుపుకున్నాక మీరు హెయిర్ని ఫ్లిప్ చేసుకోండి. ఫస్ట్ హెయిర్ని మీరు వాటర్తో వాష్ చేసుకోండి. మీరు వాటర్ కూడా ఏంటంటే హాట్గా ఉండకూడదు, అలా అని చల్లగా కూడా కాదు, మీడియంగా ఉండాలి. మీకు ఆ వాటర్ తీసుకోండి, తీసుకుని మీరు ఫస్ట్ హెయిర్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక మీరు ఇలా హెయిర్ ఫ్లిప్ చేసి షాంపూని మగ్తో ఇలా ఒంపుకోండి. ఒంపుకుని ఫస్ట్ ఈ పార్ట్లో మీరు మసాజ్ చేసుకోండి ఇలా ఇలా షాంపూ అప్లై చేసుకోండి. షాంపూలో కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనం బ్యాక్ నుంచి చేసుకోవాలి. స్కాల్ప్కి కనుక కెమికల్స్ టచ్ అయితే మనకి ఎంత వాటర్లో మిక్స్ చేసినా కెమికల్స్ తగ్గిపోవు కదా, సో అందుకని ఫస్ట్ మనం బ్యాక్ నుంచి స్టార్ట్ చేయాలి. అండ్ స్కాల్ప్ దగ్గర మనం కొంచెం షాంపూ మాత్రమే తీసుకుని స్కాల్ప్ దగ్గర ఇక్కడ మనం ఇలా షాంపూ చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత మొత్తం హెయిర్కి మీరు షాంపూ అప్లై చేసుకుని ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోండి. ఇంకా మీ దగ్గర కండిషనర్ ఉంటే కనుక ఖచ్చితంగా కండిషనర్ యూజ్ చేయండి, మీకు అది చాలా హెల్ప్ అవుతుంది హెయిర్ ఊడిపోకుండా ఉండడానికి. ఇప్పుడు మనం ఇక్కడ వరకు ఓకే హెయిర్ వాష్ చేయడం అది మనం తెలుసుకున్నాం, తర్వాత హెయిర్ డ్రై చేయడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది, అది ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు ఒక 5 మినిట్స్లో చెప్పబోతున్నాను. హెడ్బాత్ అయ్యాక మీరు ఇలాంటి టవల్తో హెయిర్ని చుట్టుకుని ఉంచుకోండి. చూడండి చాలా మెత్తగా ఉంది ఇది, ఇలాంటి వాటితో అయితే మీకు బెస్ట్. ఇంకొకటి ఏంటి అంటే అందరూ ఏదో ఎవరి మీద యుద్ధానికి వెళ్ళినట్టు ఇలా 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 హెయిర్ని చాలా రబ్ చేసేస్తూ ఉంటారు, దానివల్ల ఏమవుతుందంటే మీ స్ప్లిట్ ఎండ్స్ పెరిగిపోతాయి. సో ప్లీజ్ అలా చేయకండి. మీరు టవల్ తీసుకుని
జస్ట్ ఇలా ప్యాట్ చేసుకోండి హెయిర్ని. ఇది అయిన తర్వాత సీరం అప్లై చేసుకుందాం. నేను లివాన్ సీరం యూజ్ చేస్తున్నాను. కొంచెం మీరు పామ్లో తీసుకోండి, ఇలా రబ్ చేసి. సీరం ఎప్పుడు ఇక్కడే అప్లై చేసుకోవాలి, హెయిర్ ఎండ్స్లోనే. స్కాల్ప్ మీద సీరం టచ్ అయితే కనుక మనకి ప్రాబ్లం అవుతుంది, హెయిర్ లూజ్ అయిపోతుంది. మనం సీరం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే హెడ్ బాత్ చేసేటప్పుడు చిక్కులు పడే ఛాన్స్ ఉంది కదా, సో ఈ చిక్కులు ఏవైతే ఉన్నాయో ఈ సీరం రాసుకోవడం వల్ల అవి పడకుండా ఇది కాపాడుతుంది. ఓకే, ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్పబోతున్నాను. ఏంటంటే చాలామంది తడి జుట్టుతోనే ఆఫీసులకు కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ అర్జెంట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. అలా చేయకండి, ఎందుకంటే తడి జుట్టుతో మీరు జడేసుకోవడం వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది. మీరు ఫస్ట్ హెయిర్ని న్యాచురల్గా ఆరనివ్వాలి. మీరు ఈ హెయిర్ డ్రయర్స్ అవన్నీ దయచేసి వాడకండి. హెయిర్ స్ట్రైట్నర్స్, హెయిర్ డ్రయర్స్ ఇవన్నీ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. మీ సన్లైట్లో న్యాచురల్ ఎయిర్ ద్వారా మీ ఎయిర్ మీ హెయిర్ కనుక అది ఆరితే మీకు చాలా బాగుంటుంది. మీరు మర్చిపోకుండా ఇది ఫాలో అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.